యావరేజ్ నేను ఫుల్లీట్ కాదు, మామూలుగా ఫ్లాప్ కాదు, యావరేజ్. అంటే కర్ణాకరన్ మార్క్ మిస్ అయింది. అంటే మజ్జును కూడా కొంచెం, అంటే స్టోరీ అవైస్ అన్నట్లే కొంచెం స్టోరీ, అంటే ఆ ఫీల్ మజ్జునులో కూడా అలాగే ఉంటుంది. కానీ అక్కడ నాని గెలిపించేశాడు, కానీ ఇక్కడ సాయిధరమ్ తేజ్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. యాక్టింగ్ బాగానే చేశాడు కానీ ఎమోషన్ క్యారీ అవ్వలేదు, చాలా డ్రామా ఎక్కువ అయిపోయింది. అండ్ కథాపరంగా చెప్పాలంటే మనం ఇంతకుముందు చూసిన కథ అయినా మోడర్న్ గా స్టైల్ సినిమా లేదంటే స్టైల్ ఓల్డ్ గానే ఉంది, కొంచెం మోడర్న్ గా మోడర్న్ మేకింగ్ చేసి ఉంటే బాగుండేది. కంప్లైంట్ కాదు కానీ ఇంకా చేసి ఉండొచ్చు, బట్ అదర్వైజ్ అబ్బాయి పర్ఫార్మెన్స్ కి చూడొచ్చు. అనుపమ పరమేశ్వరన్ హస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. అంటే ఇంకా సినిమా గురించి వెళ్ళాలంటే స్టోరీ కానీ కర్ణాకరన్ లేకుండా తేజ్ కోసం వెళ్ళాలనుకుంటారు. అంటే తేజ్ ఫ్యాన్స్ కి చూడొచ్చు స్టైల్స్ కానీ ఆయన చేసిన, అంటే తేజ్ డెఫినెట్లీ ఎలాంటివి చూస్తామంటే మనం ఇప్పుడు కాస్ట్యూమ్స్ కానీ లొకేషన్స్ కానీ మ్యూజిక్ పరంగా ఒక రెండు పాటలు చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు, లొకేషన్స్ బాగున్నాయి. అండ్ అనుపమ పరమేశ్వర్ అండ్ తేజ్ ఇద్దరు కెమిస్ట్రీ బాగుంది. కెరియర్లో ఇది ఒక ఫ్లాప్ అనుకొచ్చుకుంటారు, అది ఎవరి దగ్గర ఒక యావరేజ్ అవుతుందేమో నాకు తెలియదు. నేను ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్, హిట్ కొట్టాలి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా కష్టపడి యాక్ట్ చేసే హీరోల్లో ఒకటి తేజ్. అతను యాజ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, అతనికి మంచి హిట్ పడాలి, అది నేను కోరుకుంటున్నాను హోల్ హార్టెడ్లీ. ఇది హిట్ అయితే బాగున్నాను నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. సో ఒక్కటే ఒక డైలాగ్ చెప్తా, నేను తేజ్ ఐ లవ్ యూ అంటే మీరు వీ లవ్ యూ అన్నారు. ఓకే తేజ్ ఐ లవ్ వీ లవ్ యూ అన్నారా? వీ లవ్ యూ తేజ్, వీ లవ్ యూ. సినిమా టైటిల్ దగ్గర చాలా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ బాబు సినిమా. కర్ణాకరన్ గారు తీసిన మళ్ళీ తొలి ప్రేమ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి పోయాయి, ఎన్ని సెకండరీ పక్కన పెడితే హీరోకి మాత్రం హీరో యాక్షన్ పరంగా చాలా ప్లేస్ ఉంది సినిమా మాత్రం. సినిమా ఎట్లుంది ఏంటి ఎన్ని సెకండరీ పక్కన హీరో కానీ హీరో యాక్షన్ కానీ చాలా బాగుంది. సెంటిమెంటల్ ఇంతవరకు వర్కౌట్ కానీ సినిమా ఈ సినిమాలో వర్కౌట్ అవుతుంది. సెకండ్ హాఫ్ సెంటిమెంటల్గా క్లైమాక్స్లో మాత్రం చాలా అద్భుతంగా చూపించారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా అద్భుతంగా చూపించారు ఈ సినిమాలో. సో ఫైనల్లీ కర్ణాకర్ గారు మాత్రం మళ్ళీ ఫ్యామిలీస్ మళ్ళీ థియేటర్కి రిపీట్గా వచ్చే అవకాశం తప్పకుండా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ యావరేజ్ ఫ్లిక్ అని చెప్పాలి. సో సాయిధరమ్ తేజ మేక్ ఓవర్ కానీ అనుపమ షేస్ క్యూట్ అండ్ గోపిసందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పు. యా మెయిన్ ఏంటంటే సెకండ్ హాఫ్ ఒకటి హైలైట్ అని చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్ కొంచెం లైఫ్ అని చెప్పుకోవాలి మూవీకి, ఫన్ కానీ కొంచెం అక్కడక్కడ మన ఎమోషన్స్ కానీ అండ్ లవ్ స్టోరీ వైజ్ సెకండ్ హాఫ్ బాగుంది. కొంచెం ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, లైక్ ఇంకా మనం డార్లింగ్ ఉల్లాసంగ ఉత్సాంగ్ అదే స్టైల్లో ఉన్నా కూడా, బట్ ఇట్స్ టైం పాస్ అయితే అయిపోతుంది. సో ఓవరాల్ యావరేజ్ ఫ్లిక్ అని చెప్పాలి. అంటే కర్ణాకరన్ ప్రీవియస్ మూవీసా సాయిధరమ్ తేజ ప్రీవియస్ మూవీసా? కర్ణాకరన్ ప్రీవియస్ మూవీస్లో కన్నా యా అంటే అంత రేంజ్కి వెళ్ళలేదు కానీ బట్ ఇట్స్ ఫైన్ అని చెప్పాలి. యా సాయిధరమ్ తేజ్కి ఒక చిన్న రిలీఫ్ అని చెప్పుకోవాలి నాకైతే. బేసికల్లీ మూవీలో మెయిన్గా కంప్లీట్ లవ్ స్టోరీ అనేది రెగ్యులర్ కర్ణాకరన్ ఫిల్మ్లో అనిపించింది. బేసిక్గా కొన్ని కొన్ని పాయింట్స్ మనకి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. చెప్పాలంటే మిక్స్ చేశాడు, అంతే లా ప్రీవియస్ మూవీ లవ్ స్టోరీస్ అన్నీ కలిపి కొట్టాడు. క్లైమాక్స్ ఏమో తొలి ప్రేమకి క్లైమాక్స్ పెట్టేశాడు. యా ఓకే, ఒకసారి చూడొచ్చు అంతే. మోస్ట్లీ కామెడీ కూడా అంత గట్టిగా ఏం లేదన్న. తేజ్కి హిట్ ఏం కాదన్న, హిట్ అయితే అవ్వదు దట్స్ ఫర్ ష్యూర్. కానీ ఓకే ఉంటుంది, ఒక సినిమా ఒక లవ్ స్టోరీ కింద అయితే బాగానే యాక్ట్ చేశారు. కానీ కొన్ని కొన్ని సీన్స్ ఎందుకో న్యాచురల్గా అనిపించలేదన్న. యా అండి, డెఫినెట్గా ఒక మంచి సినిమా పడింది తేజ్ అని చెప్పొచ్చు. కరుణాకరన్ గారు మ్యాజిక్ కనబడతారు, మ్యాజిక్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ గురించి మెయిన్ చెప్పాలి అంటే కరుణాకరన్ గారు సూపర్, ఆ డాన్స్ కానీ యాక్షన్ కానీ సూపర్గా ఉంది. ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి తొలి ప్రేమ ఇచ్చిన డైరెక్టర్ కరుణాకరన్ గారు, అదే మేనల్లుడికి తేజ్ ఐ లవ్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అదే పవర్ స్టార్ ఫ్యాన్గా పవర్ స్టార్ గారు సినిమాలో కనబడడం కొద్దిగా తగ్గింది, గ్యాప్ ఇచ్చారు కాబట్టి ఈ గ్యాప్లో మేము తేజుని చూసుకొని ఆనందపడతాం. డెఫినెట్గా ఆ గ్యాప్ని ఫిల్ చేస్తాడు మా తేజు అని అనుకుంటున్నాం. డెఫినెట్గా చేశారు కూడా ఈ సినిమాతో. డెఫినెట్గా ఇలాగే కంటిన్యూ చేయాలి, తేజ్కి హిట్ల పైన హిట్లు రావాలి, త్వరలోనే పెద్ద స్టార్ పవర్ స్టార్గా ఆ రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. హ్యాట్స్ ఆఫ్ టు కరుణాకరన్, ఇలాంటి ఫీల్ గుడ్ మూవీని ప్రజెంట్ జనరేషన్కి ఇచ్చినందుకు రియల్లీ గ్రేట్. అండ్ సాయిధరమ్ తేజ్కి అండ్ కరుణాకరన్కి ఇద్దరికి ఒక బిగ్ హిట్ కావాలి, అందులో ఇది ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తొలి ప్రేమ అంత లెవెల్ చూసిన తర్వాత ఇది కొంచెం తగ్గింది మూవీ.
ఓకే పర్లేదు అనుపమ్మ యాక్టింగ్, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నది, అప్పుడు ప్రేమం దగ్గర నుంచి ఇప్పుడు తేజ్ ఐ లవ్ యూ వరకు అన్ని మూవీస్ బాగానే చేస్తున్నది. ఓకే ఇంకా మేము ఇంకొంచెం మొత్తం లవ్ స్టోరీ ఎవరు చూడలేరు, ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేసాం బట్ కొంచెం డల్ అయింది మూవీ. ఓకే ఓవరాల్ గుడ్ మూవీ. చెప్పాలంటే తేజ్ సాయిధరం తేజ్ యాక్టింగ్ బెస్ట్ ప్లస్ పాయింట్ అయింది. అంటే ఒక 2.5 అవర్ మూవీలో కామెడీ ఎమోషనల్ సెంటిమెంట్ ఇవన్నీ పెట్టడం రియల్గా గ్రేట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు కరుణాకరన్. ఇంకా మేము కరుణాకరన్ దగ్గర నుంచి ఇలాంటి లవ్ స్టోరీస్ని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మూవీలో మెయిన్ హైలైట్ అంటే సాయంత్రం తేజ్ అనుపమ పరమేశ్వరం యాక్టింగ్, డైలాగ్స్ డార్లింగ్ డార్లింగ్ సాంగ్ చాలా బాగా సార్, కొన్ని కొంచెం డైలాగ్స్ చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ హాఫ్లో వైవాహర్ష వాళ్ళ ట్రూప్ కామెడీ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్లో ఫ్యామిలీ సెంటిమెంట్ ఆ ఎమోషన్స్ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అవుతాయి. కానీ మూవీలో పెద్ద మైనస్ అంటే స్టోరీనే అండి, అంటే రెగ్యులర్ రొటీన్ స్టోరీ తీసుకున్నారు. స్టోరీ రెగ్యులర్ స్టోరీ కాకుండా స్టోరీలో కొంచెం ట్విస్ట్లు కానీ అంటే కొంచెం అప్ టు డేట్ ఉంటే ఇంకా మూవీ పెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యేది. ఇప్పుడైతే మూవీ అబౌ యావరేజ్. సాయి ధరమ్ తేజ్ గారండి, మన తేజ్ ఐ లవ్ యూ అనే మూవీ చాలా ఎక్స్పెక్ట్ చేసే వచ్చాము, ఎందుకంటే ఆయన వరుస ఫ్లాపులతో ఉన్నాడు కాబట్టి. ఈ సినిమాలో ఒక మంచి సినిమా అందించారండి మన కరుణాకర్ గారు. ఇంకోటి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలా మంచి సినిమా అని చెప్పుకున్న విధంలోనే ఒక సూపర్ హిట్ డూపర్ అయితే చెప్పుకోలేకపోతున్నా, ఎందుకంటే ఒక రొటీన్ సినిమా, హీరో అండ్ హీరో అండ్ హీరోయిన్ మధ్యలో జరిగిన లవ్ స్టోరీ, ఆమె మర్చిపోతుంది హీరోయిన్ ఒక యాక్సిడెంట్ వల్ల, అది చాలా సినిమాల్లోనే చూసాం. ఈ సినిమాలో కూడా అని చెప్తానన్న సపరేట్గా ఈ సినిమాలో కూడా అదే చూసామన్నమాట. ఇంకా సెకండ్ హాఫ్ అంటారు ఒక ఫ్యామిలీతో విడిపోవడం ఒక హీరో, తర్వాత ఎమోషన్స్ని క్యారీ చేసుకుంటూ కలవడం కానీ ఒక బ్యాక్గ్రౌండ్లో చూపించడం కానీ చాలా అద్భుతంగా చూపించారు, అదైతే చెప్పుకోవచ్చు. బిందాస్లో మన మంచు మనోజ్ గారు ఆ సినిమాలో ఎలా విడిపోతారో ఒక ఫ్యామిలీతో సేమ్ అదే విధంగా ఉంటుందండి. ఇంకోటి ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఒక ఎమోషన్స్ని ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది హార్ట్ అనే విధంగా ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ మొత్తం, అదైతే చెప్పుకోవచ్చు. ఒక మంచి మ్యూజిక్ కానీ ఒక మంచి పిక్చరైజేషన్ కానీ విజువలైజేషన్ కానీ ఒక ఆండ్రూ అనే అతను కొరియో ఐ మీన్ సినిమాటోగ్రఫీ చాలా మంచిగా చూపించారన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి, ప్రతి ఎలిమెంట్ని వాడుకున్నాడు. కానీ ఒక చూస్తున్నంతసేపు చాలా సంతోషపడుతూనే ఆల్రెడీ మనం చూసాం కదా కొన్ని కొన్ని సినిమాల్లో ఈ స్టోరీ ఈ సీన్స్ అనే విధంగా ఉంటుంది, దానివల్ల ఒక సూపర్ హిట్ అవ్వకపోవచ్చు అని ప్రతి ఎలిమెంట్ని వాడుకున్నాడు సినిమాలో, అయితే చెప్పుకోవచ్చు. ఒక మంచి సినిమాగా నిలిచిపోతుంది అండి సాయి ధరమ్ తేజ్ గారి కెరియర్లో.